విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన రెవరెండ్ డాక్టర్ గంపరాయ్ తిమోతిరాజును ఉత్తరాంధ్ర విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జాయింట్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమితులైనట్లు ఉత్తరాంధ్ర క్రిస్టియన్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ జాన్పాల్ స్పష్టం చేశారు। నజరేయుడైన యేసు క్రీస్తు నామములో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బిషప్ రెవరెండ్ డాక్టర్ జాసువా డానియల్ అయ్యకి ఉత్తర ఆంధ్ర జోనల్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల ప్రెసిడెంట్గా బిషప్ రెవరెండ్ డాక్టర్ గంపరాయి తిమోతి రాజు చలపతి మెంటడ బైబిల్ రాక అసెంబ్లీ తరఫున శుభావి వందనాలు తెలియపరుస్తున్నాము। విజయనగరం జిల్లాకు ప్రెసిడెంట్ గా రెవరెండ్ సూర్యబాబు గారికి, విజయనగరం సెక్రటరీ వి జక్రే గారికి, మెంటడ మండల మహిళా విభాగం ప్రెసిడెంట్ గా సుజాతమ్మ గారికి ఇంత గొప్ప బాధ్యతని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా పెద్దలు జాతీయ అధ్యక్షులు బిషప్ జాసువా దానిలయ్య గారు అప్పగించినందుకు మా టీం తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను। ఈ శుభకార్యములో పాల్గొన్న A1 టీవీ ఛానల్ వారికి, ఏబిఎన్ విలేకరు శివ గారికి, సాక్షి విలేకరు అప్పలనాయుడు గారు కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్ గా బిషప్ తిమోతిరాజు నేను వారికి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను। పత్రిక విలేకరులు ఛానల్స్ వారు మాకు సహకరించాలని కోరుతున్నాను। క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాస్టర్ల మీద చర్చల మీద మతోన్మాదకులు దాడులు కొన్ని చేస్తున్నారు। ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు వారికి అందటం లేదు। భారత ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగం చట్టం ప్రకారంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున రాష్ట్ర స్థాయి దేశ స్థాయి మొదలుకొని ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారంగా పాస్టర్స్ కి చర్చి కి రావాల్సిన నిధులు రావాలని ఉద్దేశంతో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి క్రైస్తవం అనేది మతము కాదు, కులము కాదు, దేవుని సన్నిధిలో వెళ్ళే మార్గము, శాంతి సమాధానం ఇచ్చే మార్గం, శత్రువులను కూడా ప్రేమించే సోమ